ఎస్టీ వర్గానికి చెందిన 2500 మంది నిరుపేదలకు ఫినోలెక్స్ ఇండస్ట్రీ మరియు ముకుల్ మాధవ్ ఫౌండేషన్ సంయుక్తంగా 1500 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులను సోళ్ళూరుపేట ఎమ్మెల్యే కేలివేటి సంజీవయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా సోళ్ళూరుపేట టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఎస్టీ వర్గానికి చెందిన 2500 మంది నిరుపేదలకు సుమారుగా 1500 విలువగల నిత్యావసర సరుకులను దీపావళి కానుకగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోళ్ళూరుపేట నియోజకవర్గ శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫినోలెక్స్ కంపెనీ ఏజీఎం కట్ట గౌతమ్ రెడ్డి తండ్రి కట్ట వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కలతూరు శేఖర్ రెడ్డి, దెబ్బల శ్రీమంత్ రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్ నరేంద్ర కుమార్, జెట్టి వేణు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పేదల పాలిట తిన్నది ముఖ్యంగా మేము పాదయాత్రకే మేము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గ్రామాల్లో నిద్ర చేసి అక్కడ సమస్యలు కనుక్కోమన్నప్పుడు మన ఎమ్మెల్యే గారు గిరిజనులు ఎక్కడున్నారో అక్కడే వాళ్ళ అంగన్వాడీలో కానీ వాళ్ళ స్కూళ్ళలోనే కొనుక్కొని వాళ్ళ విషయాలకు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ సాధక బాధలు ఉన్నారు కాబట్టి ఈ రోజు గిరిజనుల కోసం ప్రత్యేక చేస్తున్నారు. అదేవిధంగా ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన చేసే మంచి పనులు చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు. అందులో భాగంగా మన కట్ట రామారెడ్డి గారు ఒక అబ్బాయి, గౌతమ్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక తండ్రికి గర్వపడే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి సందర్భం ఇది ఒకటని నేను రామారెడ్డి గారికి చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే గారు సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, ఎప్పుడు కూడా కష్టం అంటే మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు ముందుంటారు. అందరికీ కష్టకాలంలో ఆదుకునే దాంట్లో ఎమ్మెల్యే గారు ముందుండి అందరినీ కాపాడటం కానీ అందరికీ ఏ అవసరం వచ్చినా ఆయన ముందుండి నడిపిస్తుంటారు. అటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు ఇటువంటి ప్రోగ్రాం వాళ్ళు ముందుకు రాగానే ఆయన ఇప్పుడు పాదయాత్రలు నియోజకవర్గం అంతా చేస్తుండి కూడా ఆ సమయం లేకుండా సమయం చూసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంతమంది పేదలకి ఇటువంటి కార్యక్రమం చేయడం మా అందరికీ ఆయనతో మేమంతా నడుస్తున్నందుకు మా అందరికీ చాలా గర్వపడే సమయాన్ని మేము ఈరోజు ఈ వేదిక ముందుగా తెలియజేసుకోదలుచుకున్నాము. ఈ కార్యక్రమంకి నిన్న సాయంత్రం నుంచి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, వాళ్ళు ఇది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కోవిడ్ నిబంధనల ప్రకారం జరగాలని వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు నిజంగా వాళ్ళని మన కర్తవ్య ధర్మంతో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అధికల్ని 70,000 కుటుంబాలకి ఇవ్వడం ఈ భారతదేశంలో ఇవ్వడం ఇది ఒక గొప్ప విషయం. అందులో మరి భారతదేశం చాలా మంది 70,000 కుటుంబాలు వాళ్ళలో 2,700 కుటుంబాలు సూళ్ళూరుపేట నియోజకవర్గానికి ఇచ్చారు. 10 కోట్ల రూపాయల్లో 40 లక్షల రూపాయలు మన నియోజకవర్గం ఇచ్చారు. కారణం ఎవరు? గౌతమ్ రెడ్డి గారు మన ప్రాంతం రాష్ట్రం బట్టి ఈ ప్రాంతంలో కిచ్చి పెరిగి ఈ ప్రాంతంతో అనుబంధం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్న ఉద్దేశంతో మరి నన్ను అడగడం నన్ను అడిగిన వెంటనే మరి ఎస్టీకి అయితే బాగుంటుందని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్టీ గిరిజనుల్ని ఎన్నుకోవడం మరి ఇక్కడ కమిషనర్ నరేంద్ర గారు కానీ అక్కడ కమిషనర్ చంద్రశేఖర్ గారు కానీ చెప్పిన వెంటనే ఇస్తూ పారదర్శకంగా పేదవాళ్ళకి మనం ఇక్కడ ఒక 1,250 మందికి అక్కడ ఒక 1,300 మందికి
50 మందికి బయట వాళ్ళ ప్రకటించాము. మున్సిపాలిటీలో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళు కూడా సేవ చేసి పనిచేసే వాళ్ళు కూడా పేదవాళ్ళు వాళ్ళు కూడా 150 మంది అందరు కలిసి 2022 ఒక మంచి కార్యక్రమం మరి కరోనా వచ్చింది ఈ దేశాన్ని వణికించింది కరోనాలో కాలు బయట పెట్టలేదు ఎంతో మంది ఈ కుటుంబ వాళ్ళు అందరూ కూడా రెక్కాడలు కానీ డొక్కాడలు వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగంగా నెలకి 2 సార్లు ఉచితంగా బియ్యం ఇచ్చారు పప్పులు ఇచ్చారు నూనె ఇచ్చారు వైద్యం అందించారు కరోనాలో అన్ని సహాయాలు చేశారు ప్రభుత్వం ద్వారా అన్ని సహాయాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఎమ్మెల్యేలకు తెలిపి నాయకులకు తెలిపి ప్రజల్ని ఆదుకోండి ఈరోజు పేద ప్రజలు పనికి పోలే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ పనికి పోతే వాళ్ళ ఆకలి తీరే పరిస్థితులు లేవు మీరు కూడా సహాయం చేయాలంటే నిజంగా సూళ్ళూరుపేట చేసుకోవడంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక వాడలు 2 ఉన్నాయి మాంపాటి సరసవతి మేనకో సరసవతి అందరికీ అందజేయబడతాయి కూర్చోండి అందరూ కూడా కూర్చోండి